ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్లో కొమరం భీమ్గా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆయన పాత్రకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి జపాన్లోనూ మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయిన 8 నెలలు అవుతోంది, కానీ కొత్త సినిమా ప్రారంభం కాలేదు. కొరటాలతో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. NTR 30 పేరుతో ఇది తెరకెక్కుతోంది. కానీ తాజాగా అదిరిపోయే అభిమానులకి మరి సర్ప్రైజ్ ఇచ్చారు ఎన్టీఆర్. తన లేటెస్ట్ లుక్ ని పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ గెటప్ సరికొత్తగా ఉంది. ఎప్పుడూ ఉంగరాల జుట్టుతో కనిపించే ఎన్టీఆర్ తన లేటెస్ట్ ఫోటోస్ని పలుచగా ముందుకు వంచి చాలా స్టైలిష్గా ఉంది. మరోవైపు బ్లూ జీన్స్ షర్ట్ ధరించి స్టైల్గా ఉండే కూలింగ్ గ్లాసెస్ ధరించారు. సీట్లో కూర్చొని సీరియస్గా కంప్యూటర్ని వీక్షిస్తున్నట్టుగా ఆయన లుక్ ఉండడం విశేషం. ఈ లేటెస్ట్ ఫోటోని ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఒక కొత్త రోజు ఒక కొత్త వైబ్ అలీమ్తో మరోసారి అని పేర్కొన్నారు ఎన్టీఆర్. స్టార్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్తో ఆయన మరోసారి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లేటెస్ట్ లుక్లో ఎన్టీఆర్ బాషా లుక్ని పోలి ఉండగా ఈ నయా గెటప్ ఎందుకోసం అనేది ఆసక్తికరంగా మారింది. ఇది ఒక యాడ్ కోసమనే తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఒక యాడ్కి బ్రాండ్ అంబాసిడర్గా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ యాడ్ షూట్ కోసమే ఇలా కొత్త గెటప్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో సినిమా ఫుల్ స్వింగ్లో ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల దర్శకుడు కొరటాల తన టెక్నీషియన్స్తో సన్నివేశాలు డిస్కస్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్ అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతోందని సమాచారం.